ప్రత్యేకంగా వేరే వాళ్ళు ఎవరు కాదు కదా. అట్లాంటి పాత్ర చేస్తున్నటువంటి దశలో రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు ఆయన? ఇంకా సినీ పెద్దగా ఒకటి, తన కుటుంబ పెద్దగా, తనకు తమ్ముడు పోటీ చేస్తున్న కూటమి గెలవాలని కోరుకోవడంలో తప్పేం లేదు. ఎవరిని ద్వేషించలేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక్షస ప్రభుత్వం, దాన్ని దించు లాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు కదా. నా ఇట్లా నాకు సోదరు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు పంచికల్ రమేష్ను సీఎం రమేష్ వాళ్ళిద్దరికి ఓటేయండి అని చెప్పాడు, అందులో తప్పేం లేదు. భారతీయ జనతా పార్టీ ఏమన్నా స్నేహాస్త అందిస్తుందా చిరంజీవి? అసలు అన్నీ ఆలోచించద్దండి, అంత సీన్ ఏం లేదు. బీజేపీ వాళ్ళు అదేం పెట్టుకోరు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఇంకో పక్కన చిరంజీవి దగ్గరికి లాక్కుని ఎప్పుడు అవసరం. ఇంత ముందు అది ట్రై చేసింది, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం క్రంచెస్ లో ఉన్నాడని తెలిసాక జూనియర్ ఎన్టీఆర్ ని ఇన్ని ట్రై చేసింది, చేస్తే వీళ్ళ అంత ఇంట్రెస్టెడ్ గా లేరు, రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు జూనియర్ ఎన్టీఆర్, ఈయన రీఎంట్రీ చేయదలుచుకోలేదు కాబట్టి వదిలేశారు వాళ్ళు. అంటే సినీ గ్లామర్ కోసం ఏమన్నా ఆలోచిస్తున్నారేమో అని. అదే సినీ గ్లామర్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇంకో కొత్త గ్లామర్ ఎందుకు? అవుట్డేటెడ్ కదా, ఇప్పుడు చిరంజీవి సినిమాలకి పవన్ కళ్యాణ్ సినిమాకి తేడా లేదు. ఇప్పుడు ఇదివరకు ఒకప్పుడు చిరంజీవి సినిమాలు చూసిన గంటతో పవన్ కళ్యాణ్ సినిమాలు నార్మల్. పవన్ కళ్యాణ్ యాక్టివ్ అయినప్పటి నుంచి చిరంజీవి సినిమాల్లో ఏది సక్సెస్ ఉన్నాయి కరెక్ట్ గా చెప్పాలంటే వీటితో కంపేర్ చేసుకున్నా? కూటమి తరపు నుంచి రోడ్డు మీదకి వచ్చి వాహన వెక్కి ప్రచారం చేసే కంటే ఇదొక కొత్త రకం ప్రచారం ఏమన్నా చేస్తున్నారా? లేదా ఆయన నాకు తెలిసి క్రిందసారి కూడా వాళ్ళని వీళ్ళని గెలిపించమని అడిగినట్టున్నారు. ఆయన ఎవరన్నా ఆయన అబ్జర్వ్ ఆయన అంటే ఆయన ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా పోటీ చేస్తున్నారు.